This video is brought to you by AKS IAS. 2020 amendments to the Foreign Contribution Act. అసలు ఏంది టాపిక్ టాపిక్ దేని గురించి సంబంధించింది అంటే ఒక యాక్ట్కి సంబంధించింది. యాక్ట్ పేరు ఏంటంటే FCRA. ఓకే, దాని గురించి డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మనం నోట్స్ చెక్ చేయవచ్చు. ఫస్ట్ ఇప్పుడు మనం ఈ టాపిక్లో మనం డిస్కస్ చేస్తున్నటువంటి మెయిన్ ఐడియా ఏంటంటే FCRA. FCRA అంటే ఫస్ట్ ఫుల్ ఫామ్ తెలియాలి మీకు. FCRA అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. అంటే ఈ యొక్క విదేశీ విరాళాల నియంత్రణ చట్టం FCRA. అసలు ఎందుకు మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం? యాజ్ ఏ ఆస్పిరెంట్గా మీకు ఏం తెలియాలంటే రీసెంట్గా యాక్చువల్లీ FCRA చట్టాన్ని 1976లో మొట్టమొదటిసారిగా వేయడం జరిగింది. ఎప్పుడంటే కనుక ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినటువంటి సమయంలో 1975 నుండి 1977 మధ్యలో ఎమర్జెన్సీగా స్టూడెంట్స్, ఈ ఎమర్జెన్సీ సమయంలో విదేశాల నుండి ప్రతిపక్ష పార్టీలకు డబ్బులు వస్తున్నాయి. అలా డబ్బులు తీసుకున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు నా ప్రభుత్వం పైన తిరుగుబాటు చేయాలనుకుంటున్నారు, కాబట్టి విదేశాల నుండి వచ్చేటటువంటి డబ్బుల్ని కంట్రోల్ చేయాలి అని చెప్పేసి ఇందిరాగాంధీ ప్రభుత్వము ఈ యొక్క FCRA చట్టాన్ని 1976లో మొదట తీసుకొచ్చారనమాట. 1976 అంటే మళ్ళీ మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే అదే సంవత్సరంలో మనకి 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, 42nd రాజ్యాంగ సవరణ కూడా మీకు గుర్తు రావాల్సినటువంటి విషయం. ఈ 1976లో ఏదైతే చట్టం తీసుకొచ్చామో ఈ చట్టంలో అంతగా కఠినమైనటువంటి నిబంధనలు లేవన్నమాట. అంటే ఒక్కోసారి ఒక ఎన్జిఓకి, ఒక స్వచ్ఛంద సంస్థకు పర్మిషన్ ఇస్తే లైఫ్ లాంగ్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినట్టే, వాళ్ళు మళ్ళీ రెన్యూ చేసుకోవాల్సిన పని లేదు. సో ఇందులో నియమ నిబంధనలు అంత కఠినంగా లేవని చెప్పేసి తర్వాత మళ్ళీ ఈ యొక్క 2010లో ఈ యొక్క పాత చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది, FCRA, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, 2010. సరే, 2010లో చట్టం వచ్చిన తర్వాత రీసెంట్గా 2020లో ఈ చట్టానికి మనం అమెండ్మెంట్ తీసుకొచ్చాం, సవరణలు తీసుకొచ్చాం అనమాట. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుతున్నాం. 2010లో వీ ఇంక్లూడెడ్ అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఎవరు అమెండ్మెంట్ చేశారు? పార్లమెంట్ అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఓకే, మరి ఈ అమెండ్మెంట్స్ ఏమున్నాయో ఒకసారి మీకు చెప్తాను. ఈ అమెండ్మెంట్స్ రాజ్యాంగ విరుద్ధం అని కొంతమంది కోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కనుక ఈ అమెండ్మెంట్స్ రాజ్యాంగ విరుద్ధం కాదు, రాజ్యాంగబద్ధంగా సమ్మతమే, దే ఆర్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అని సుప్రీంకోర్టు చెప్పింది. అసలు అమెండ్మెంట్స్ ఏంటి, సుప్రీంకోర్టు అలా ఎందుకు చెప్పిందో మనం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. ఫస్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నటువంటి యాక్ట్ పేరేంటి, FCRA 2010. ఓకే, FCRA 2010కి అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగింది. అమెండ్మెంట్స్ అంటే చేంజ్ స్టూడెంట్స్, అమెండ్మెంట్ 2020లో తీసుకొచ్చారు. ఓకే, అసలు FCRA ప్రధానంగా ఏం చేస్తుందని చెప్పాను, FCRA ప్రధానంగా ఎన్జిఓలను నియంత్రిస్తుంది, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్. ఎన్జిఓ అంటే స్వచ్ఛంద సంస్థలు. ఓకే, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఏదైనా పనులు చేయలేనప్పుడు, లేదా ప్రభుత్వం ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి, సునామీ లాంటివి, ఎర్త్క్వేక్ లాంటివి వస్తాయి, అలా వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే కనుక మారుమూల ప్రాంతాలకు కూడా ప్రభుత్వం వెళ్ళి సహాయం చేయరు కదా, సహాయం చేయలేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కోవిడ్ సందర్భంలో కొన్ని ఎన్జిఓ సంస్థలు ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేయడం కానీ, లేదా వ్యాక్సిన్స్ క్యాంప్ చూసాం మనం, అలానే సునామీ టైంలో కూడా కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఈ యొక్క మారుమూల ప్రాంతాలకు వెళ్ళి సహాయం చేసాం, అవును, చేయడం చూసాం. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో తుఫాన్లు వచ్చినప్పుడు కూడా చాలా ఎన్జిఓలు సహాయం చేస్తుంటాయి. అంటే మన ప్రజాస్వామ్యంలో, మన భారతదేశ ప్రభుత్వంలో ఎన్జిఓల యొక్క పాత్ర చాలా కీలకమైనది అని మీకు అర్థమై ఉండాలి ఈ పాటికి. మరి ఈ ఎన్జిఓలు వాళ్ళ కార్యకలాపాలు నిర్వహించాలంటే వాళ్ళకి ఏమైనా ఆదాయం లాంటిది ఉంటుందా? ఉండదు. వాళ్ళు దేనిపైన డిపెండ్ అవుతారు? విరాళాలపైన, డొనేషన్స్ పైన డిపెండ్ అవుతారు. ఈ డొనేషన్స్ అనేవి భారతదేశంలో రావచ్చు, లేదా విదేశాల నుండి కూడా రావచ్చు. మరి విదేశాల నుండి వచ్చేటటువంటి డొనేషన్స్ని కంట్రోల్ చేసేదే FCRA. క్లియర్? విదేశాల నుండి ఎన్జిఓలకు వచ్చేటటువంటి డొనేషన్స్ని కంట్రోల్ చేసేదే FCRA. FCRA అనేది కేవలం విదేశాలకు మాత్రమే సంబంధించింది. భారతదేశంలో ఏవైనా ఎన్జిఓలకు విరాళాలు వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సంబంధించినటువంటి ఏదైనా మీ ఊళ్ళో కానీ, మీ టౌన్లో కానీ ఏదైనా స్వచ్ఛంద సంస్థ ఉంటే దానికి మీరు 50,000 1,00,000 ఇచ్చారనుకోండి, అది FCA పరిధిలోకి రాదు.
ఇది ఎఫ్సిఆర్ఏ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. మరి ఈ యొక్క అమెండ్మెంట్స్ గురించి ఇంత కాంట్రవర్సీ ఎందుకు వచ్చింది, అసలు ఈ అమెండ్మెంట్స్ ఏంటి అని కూడా మనకు తెలియాలి కదా. ఏంటంటే ఈ అమెండ్మెంట్స్ ఒకసారి చెక్ చేస్తే కనుక, ఫస్ట్ ఏంటంటే ఫండ్స్ ట్రాన్స్ఫర్ గురించి చెప్తుంది. ఏంటంటే ఈ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే, ఒక ఎన్జిఓకి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఎన్జిఓకి విదేశాల నుండి డబ్బులు వచ్చిన స్టూడెంట్స్, ఈ ఏ అనే ఎన్జిఓ తనకు విదేశాల నుంచి వచ్చినటువంటి డబ్బుల్ని వేరే ఎన్జిఓకి ట్రాన్స్ఫర్ చేయకూడదు. అంటే వాళ్ళు ఏ నేపథ్యం కోసం, ఏ అవసరం కోసం అయితే వాళ్ళు విరాళాలు సేకరించారో, ఆ విరాళాలు ఆ అవసరం కోసం ఖర్చైనా పెట్టాలి, లేదా ఖర్చు పెట్టకుండా మిగిలితే గనక వచ్చే సంవత్సరమైనా ఖర్చు పెట్టుకోవాలి తప్పించి వాళ్ళు ఇంకో ఎన్జిఓకి ఈ యొక్క డబ్బులు ట్రాన్స్ఫర్ చేయకూడదు. పాయింట్ నెంబర్ వన్. ఓకే, సో సెకండ్, ఇది మీకు అర్థమైనట్టే కదా స్టూడెంట్స్. ఫస్ట్ది ఇంకో ఎన్జిఓకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయకూడదు. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ యొక్క ఎఫ్సిఆర్ఏ చట్టం ఏం చెప్తుందంటే, గతంలో అమెండ్మెంట్స్ కన్నా ముందు ఏం చెప్తుందంటే కనుక, ఫారిన్ నుండి, ఫర్ ఎగ్జాంపుల్ విదేశాల నుండి $100 వచ్చినాయి అనుకుందాం కాసేపు, $100లలో $50 దాకా ఆ ఎన్జిఓ నడపడానికి అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ ఉంటుంది కదా, అంటే ఆఫీస్ అవన్నీ నడపడానికి, అంటే $50 వరకు ఉపయోగించుకోవచ్చు. అంటే విదేశీ మొత్తాల్లో ఎంతైతే వస్తుందో అందులో 50% వరకు అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కోసం యూజ్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళ బిల్డింగ్ నడపడానికి కానీ కానీ, లేదా స్టాఫ్కి సాలరీస్ ఇవ్వడం కానీ. ఇప్పుడు ఆ 50% నుంచి దీన్ని ఎంతమంది తగ్గించారంటే కనుక, కేవలం 20% మాత్రమే ఉపయోగించుకోవాలి ఫారిన్ నుండి వచ్చేటటువంటి మనీని. ఇది సెకండ్ పాయింట్. అంటే విదేశాల నుండి ఫర్ ఎగ్జాంపుల్ $100 వచ్చినాయి అనుకోండి, $100లలో కేవలం $20 మాత్రమే స్టాఫ్కి సాలరీ కానీ, లేదా బిల్డింగ్ మెయింటెనెన్స్ కానీ, లేదా కార్ మెయింటెనెన్స్ కానీ వీటికి ఉపయోగించుకోవాలి. మిగతా 80% నిధులు కూడా వాళ్ళు ఏ పర్పస్ కోసమైతే నిధులు సేకరించారో వాటికి మాత్రమే ఉపయోగించుకోవాలి. ఆర్ వి క్లియర్ అబౌట్ దిస్? ఇది రెండవ నిబంధన. మూడవ నిబంధన ఏం పెట్టారంటే కనుక, ఈ ఎన్జిఓలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విదేశాల నుండి విరాళాలు సేకరించాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఢిల్లీలో ఉన్నటువంటి ఎస్బీఐ బ్రాంచ్, ఢిల్లీలో ఉన్నటువంటి ఎస్బీఐ బ్రాంచ్లో ఖచ్చితంగా అకౌంట్ ఓపెన్ చేయాలని చెప్పారు. ఢిల్లీలో ఉన్నటువంటి ఎస్బీఐ బ్రాంచ్లో ఖచ్చితంగా ఈ యొక్క అకౌంట్ ఓపెన్ చేయాలని చెప్పడం జరిగింది స్టూడెంట్స్. అంటే ఈ విధంగా కొన్ని కఠినమైనటువంటి నిబంధనలు పెట్టడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో, ఇంత కఠినమైనటువంటి నిబంధనలు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో, చాలామంది ఈ నిబంధనలు అనేవి మనకి ఫండమెంటల్ రైట్స్, అంటే ఈ యొక్క ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే విధంగా ఉన్నాయని చెప్పేసి, ఏ విధంగా ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తే వీళ్ళు ఏం చెప్తున్నారంటే కనుక, ఈ అమెండ్మెంట్స్ని వ్యతిరేకించే వాళ్ళు మనకి ఫండమెంటల్ రైట్స్లో మనకి ఆర్టికల్ 19 క్లాస్ 1 బి ఏం చెప్తుందంటే కనుక, ఈ యొక్క సమావేశాలు, అంటే లైక్ సంస్థలు ఏర్పరచుకునేటువంటి హక్కు, అంటే ఈ యొక్క ఆర్గనైజేషన్స్ కానీ అసోసియేషన్స్ కానీ ఇవి ఏర్పాటు చేసుకునేటటువంటి స్వేచ్ఛను ఇస్తుందన్నమాట. దీని ప్రకారమే కదా మనము లేబర్ యూనియన్ ఏర్పాటు చేసుకుంటాం, ఎంప్లాయీ యూనియన్లను ఏర్పాటు చేసుకుంటాం. మరి ఇప్పుడు ఎన్జిఓలను ఏర్పాటు చేసుకొని ఇవ్వకుండా, అంటే ఎన్జిఓల పట్ల కఠినంగా భారతదేశ ప్రభుత్వం వ్యవహరించడం అనేది ఈ యొక్క ఆర్టికల్ 19(1)(c)కి విరుద్ధంగా ఉంది అని ఎన్జిఓలు కోర్టులో కేసేయడం జరిగింది. మరి ఇప్పుడు కోర్టు ఏం అభిప్రాయపడ్డదో చూద్దాం ఒకసారి. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కనుక, భారతదేశ ప్రభుత్వం ఏవైతే కనుక పార్లమెంట్ అమెండ్మెంట్ చేసిందో, ఈ అమెండ్మెంట్స్ అంటే ఈ సవరణలన్నీ కూడా వ్యాలిడే, అంటే రాజ్యాంగపరంగా ఇవన్నీ కూడా సమ్మతమే అని చెప్పింది. ఇలా చెప్తూ భారతదేశ ప్రభుత్వం ఏం చెప్పిందంటే కనుక, విదేశాల నుండి విరాళాలు తీసుకోవడం అనేది ప్రాథమిక హక్కు కాదు. ఓకే, ద రైట్ టు టేక్ డొనేషన్స్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్ ఈజ్ నాట్ ఏ అబ్సల్యూట్ రైట్స్, ఇట్ ఈస్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్స్. అంటే సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కనుక, ఫారిన్ డొనేషన్స్ స్వీకరించడం ఏదైతే ఉందో ఇవి అనేది మనకి ఫండమెంటల్ రైట్ కాదు. అంటే ప్రభుత్వము ఈ యొక్క విదేశీ విరాళాలపైన ఆంక్షలు విధించవచ్చు అని క్లారిటీగా సుప్రీంకోర్టు చెప్పింది. ఏ విషయంలో ప్రభుత్వం ఆంక్షలు విధించవచ్చు, ఏ సందర్భంలో అంటే, సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, భారతదేశం యొక్క యూనిటీ, ఐక్యత, దాంతోపాటు ఇంటిగ్రిటీ, సమగ్రతను కాపాడేటటువంటి విషయంలో భాగంగా ఈ యొక్క భారతదేశ ప్రభుత్వము ఈ యొక్క ఫారిన్ ఫండింగ్, విదేశాల నుండి వచ్చేటటువంటి ఈ యొక్క నిధులపైన ప్రభుత్వము ఆంక్షలు విధించవచ్చు. అంటే ఏదైనా ఒక ఎన్జిఓ విదేశాల నుండి డబ్బులు తీసుకొని మన భారతదేశంలో ఏదైనా అల్లకల్లోలాలు, ఏదైనా లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయాలని ప్రయత్నిస్తే కనుక, అలాంటి సందర్భంలో ఈ యొక్క భారతదేశం యొక్క ఐక్యత దృష్ట్యా భారతదేశ ప్రభుత్వము ఎన్జిఓలు అసలు విదేశాల నుండి డబ్బులు తీసుకోకుండా కూడా ఈ యొక్క చట్టాలు చేయొచ్చు.
ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏది ఇంపార్టెంట్ అంటే కనుక దేశం యొక్క ఐక్యత మరియు సమగ్రత ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటి చట్టాలు చేయొచ్చు. అంటే ఇప్పుడు చేసినటువంటి సవరణలు ఏదైతే ఉందో అది వ్యాలిడ్ అన్నదా, సుప్రీంకోర్టు ఇన్వాలిడ్ అని చెప్పిందా, వ్యాలిడ్ అని చెప్పింది అనమాట. సో ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనము కాన్సెప్ట్ ఇప్పటివరకు డిస్కస్ చేసింది. ఏ చట్టం గురించి మనం మాట్లాడుతున్నాం మనము, ఎఫ్సీఆర్ఏ. ఎఫ్సీఆర్ఏ స్టాండ్స్ ఫర్ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఎఫ్సీఆర్ఏ అనేది ఫారిన్ ఫండింగ్స్ వర్తిస్తుందా, డొమెస్టిక్ ఫండింగా, ఫారిన్ ఫండింగ్. ఓకే, సో ఫస్ట్ ఒరిజినల్గా ఎఫ్సీఆర్ఏ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేసాము, 1976. దాని తర్వాత మళ్ళీ రీప్లేస్ చేసింది 2010. ఇప్పుడు అమెండ్మెంట్ చేసింది ఏ ఇయర్లో, 2020. ఈ అమెండ్మెంట్స్ ప్రకారము ఒక ఎన్జిఓ ఇంకో ఎన్జిఓకి తనకు వచ్చినటువంటి ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చా, చేయకూడదు. అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ కోసం ఎంత పర్సెంటేజ్ యూజ్ చేయొచ్చు, 20%. వీళ్ళు ఖచ్చితంగా అకౌంట్ ఎక్కడ ఓపెన్ చేయాలి, ఎస్బీఐ బ్రాంచ్ ఎక్కడ, అది కూడా ఢిల్లీలో ఓపెన్ చేయాలి. ఓకే, వీళ్ళు వ్యతిరేకించే వాళ్ళు ఏమంటున్నారు, ఈ అమెండ్మెంట్స్ని వ్యతిరేకించే వాళ్ళు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ వైలేట్ అవుతుందంటున్నారు, ఆర్టికల్ క్లాస్ 1C. అలానే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, సవరణలు వ్యాలిడ్ అని చెప్పింది. దాంతోపాటు ఫారిన్ డొనేషన్ ఫండమెంటల్ రైట్ అని చెప్పిందా, లేదు, ఫండమెంటల్ రైట్ కాదు. అలానే దేశం యొక్క ఐక్యత సమగ్రతను కాపాడే విషయంలో ఇలా విదేశీ విరాళాలపైన పూర్తిగా నిషేధం విధించే హక్కు కూడా ప్రభుత్వాలకు ఉంది అని సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది స్టూడెంట్స్. మరి దీనికి సంబంధించినటువంటి నోట్స్ ఒకసారి మనం చెక్ చేద్దాం. దాంతోపాటు ఈ ఎక్స్ప్లెనేషన్లో మీకు ఎన్జిఓల యొక్క పాత్ర ఏదో కూడా చెప్పాను. ఎన్జిఓలు ప్రభుత్వం ఎక్కడైతే కనుక ప్రభుత్వం చాలా చురుగ్గా తన యొక్క కార్యకలాపాలు చేయలేదో అక్కడ ఎన్జిఓలు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. మీరు గ్రూప్ 1 యూపీఎస్సీ ప్రిపేర్ అయితే కనుక ఎన్జిఓల గురించి మీరు గవర్నెన్స్ అనే టాపిక్లో చదువుతారు. ఎన్జిఓలు, సివిల్ సొసైటీలు, ఓకే, దాంతోపాటు సో కోఆపరేటివ్ సొసైటీలు, ఇవన్నీ కూడా మీరు అక్కడ చదువుతారన్నమాట. ఓకే, చూద్దాం ఒకసారి. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కనుక ఈ అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వ్యాలిడ్ అని చెప్పడం జరిగింది. ఓకే, సో ఈ అమెండ్మెంట్స్ వల్ల ఏం జరుగుతుంది, ఈ యొక్క ఎన్జిఓల పైన ఎక్కువగా రిస్ట్రిక్షన్స్ రాబోతున్నాయి. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ రాబోతున్నాయో మనం ఆల్రెడీ చెక్ చేయడం జరిగింది. ఎన్జిఓ ఈ యొక్క ఎఫ్సీఆర్ఏ చట్టాన్ని మొదటగా ఎప్పుడు తీసుకొచ్చామని చెప్పాము, 1976. దాన్ని మార్చి కంప్లీట్గా మళ్ళీ కొత్త చట్టం 2010లో ఇప్పుడు అమెండ్మెంట్ తీసుకొచ్చాం. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మరి ఒక ఎఫ్సీఆర్ఏ చట్టం ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. మరి ఈ యొక్క ఎఫ్సీఆర్ఏ అనేది కేవలం ఎన్జిఓలకు మాత్రమే వర్తిస్తుందా, ఒక వ్యక్తులకు వర్తించేదాని మీద డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక క్రిస్టియన్ చర్చ్ ఉందనుకోండి, క్రిస్టియన్ ఫాదర్, ఆ చర్చ్ ఫాదర్కి ఎవరైనా సరే అబ్రాడ్ నుంచి మనీ ఇస్తేలా, అది కూడా డొనేషనే కదా. అంటే వ్యక్తులకు వర్తించేదా అంటే ఎస్, ఎఫ్సీఆర్ఏ చట్టం అనేది వ్యక్తులకు కూడా వర్తిస్తుంది. ఎప్పుడు ఆ వ్యక్తి 25,000 కన్నా ఎక్కువగా డొనేషన్స్ తీసుకుంటే అప్పుడు వాళ్ళు కూడా ఎఫ్సీఆర్ఏ పరిధిలోకి వస్తారు. అంటే ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అర్థం కావాల్సింది, ఎఫ్సీఆర్ఏ సంస్థలకే కాదు వ్యక్తులకు కూడా వర్తిస్తుంటుంది. ఓకే, సంస్థలకు ఎలా వర్తిస్తుంది, ఎన్జిఓల గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఎఫ్సీఆర్ఏ చట్టం ప్రకారం ఒకసారి ఎన్జిఓకి పర్మిషన్ ఇస్తే కనుక ఫారిన్ నుంచి డబ్బులు తీసుకోవడానికి ఆ పర్మిషన్ మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత రెన్యూ చేసుకోవాలి, 5 ఇయర్స్ తర్వాత రెన్యూ చేసుకోవాలి. అదే ఒరిజినల్ చట్టంలో 1976లో ఇలాంటి టైం లిమిట్ ఏదైనా ఉందా, లేదు. దాని తర్వాత మనం తీసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అంటే ఎలాంటి విషయాలలో కఠినతరం చేశారో నేను మీకు ఇవన్నీ కూడా చెప్పాను. ఓకే, ఫారిన్ ఫండ్స్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి వీలేదు. అలానే ఎన్జిఓ ఎవరెవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళందరి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలన్నారు. బట్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆధార్ కార్డు ఉంటే పర్లేదు, ఆధార్ కార్డు లేకపోతే వాళ్ళ పాస్పోర్ట్ డీటెయిల్స్ ఇచ్చినా పర్లేదు అని సుప్రీంకోర్టు చెప్పింది. వాళ్ళ అకౌంట్ ఎక్కడ మెయింటైన్ చేయాలని చెప్పాను, ఢిల్లీలో మెయింటైన్ చేయాలని చెప్పాను. దాంతోపాటు అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ ఫారిన్ నుంచి తీసుకునే డబ్బులు వాళ్ళు ఎంత మట్టుకు మాత్రమే అడ్మినిస్ట్రేషన్ కోసం ఉపయోగించాలి, 20% మాత్రమే అడ్మినిస్ట్రేషన్కి ఉపయోగించాలని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, సో దాంతోపాటు ఏదైనా ఇదివరకు ఎలా ఉండేదంటే కనుక గతంలో ఎలా ఉండేదంటే కనుక సారీ ఎఫ్సీఆర్ఏ చట్టాన్ని ఉల్లంఘించింది అనుకోండి, ఏదైనా ఎన్జిఓ ఉల్లంఘిస్తే ఏంటంటే ఆ ఎన్జిఓ పైన 180 డేస్, 180 రోజుల వరకు సస్పెన్షన్ ఉండేది. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం, కొత్త సవరణ ప్రకారం ఏం చేశారంటే 180 రోజుల సస్పెన్షన్ని ఇంకొక 180 రోజులు కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. అంటే చాలా కఠినమైనటువంటి నియమ నిబంధనలు తీసుకోవడం జరిగింది ఎఫ్సీఆర్ఏ అమెండ్మెంట్ ద్వారా స్టూడెంట్స్. సో ఎఫ్సీఆర్ఏ ఏమేమి చేస్తుందో మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఎఫ్సీఆర్ఏ అనేది విదేశాల నుంచి వచ్చేటటువంటి, భారతదేశానికి వచ్చేటటువంటి ఈ యొక్క ఫండ్స్, ఈ యొక్క విరాళాలు ఏవైతే ఉంటుందో వాటిని కంట్రోల్ చేయడానికే ఎఫ్సీఆర్ఏ తీసుకోవడం జరిగింది. సరే,
మనం టాపిక్ ఎండ్ చేసే కన్నా ముందు ఈ టాపిక్లో మనం డిస్కస్ చేస్తున్నటువంటి చట్టం గురించి ఏంది, ఎఫ్సీఆర్ఏ చట్టం గురించి. అమెండ్మెంట్స్ ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 2020లో తీసుకొచ్చారు. ఎఫ్సీఆర్ఏ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది స్టూడెంట్స్? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క ఎఫ్సీఆర్ఏలు విదేశాల నుండి రుణాలు తీసు అంటే విరాళాలు రుణాలు కాదు విరాళాలు తీసుకోవడానికి ప్రతి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి రెన్యూ చేసుకోవాల్సి ఉంటుంది? 5 ఇయర్స్. ఒకవేళ ఈ యొక్క నియమాలు ఉల్లంఘిస్తే ఎన్ని డేస్ వరకు వాళ్ళపైన సస్పెన్షన్ ఉంటుంది? 180 డేస్. దాన్ని ఇంకెన్ని డేస్ వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు? ఇంకొక 180 డేస్ వరకు కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. ఎఫ్సీఆర్ఏ చట్టాన్ని మొదటగా ఏ ఇయర్లో తీసుకొచ్చాము? 1976. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు 1976లో ఇవన్నీ మీకు డిస్టర్బ్డ్ ఏరియాస్ యాక్ట్, కల్లోలిత ప్రాంతాల చట్టం కూడా 1976 అని చెప్పాను, గుర్తుందా? డిస్టర్బ్డ్ ఏరియాస్. లాస్ట్ టైం మనం ఆఫ్స్పా గురించి చర్చించేటప్పుడు మనం డిస్కస్ చేసాం, అదే 1976లో. ఇంకొకటి ముఖ్యమైనటువంటి అమెండ్మెంట్ ఏంది? 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. దాంతోపాటు మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారతదేశంలో ఎన్జిఓల యొక్క పాత్ర ఏంది, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎన్జిఓ అని చెప్పేసి మీరు ఒకసారి డిస్కస్ చేయండి. తెలంగాణ స్టూడెంట్స్ అయితే కనుక టీఎస్పీఎస్సీలో పేపర్ త్రీలో పార్ట్ 3 అనేది గవర్నెన్స్, పార్ట్ 2 ఏమో ఇండియన్ పాలిటీ. చెక్ చేయండి ఒకసారి. This video is brought to you by AKS IAS.